ಓಕೆ ಸರ್. ಓಕೆ ಸರ್. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బస్సు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు ఉప్పు ఉప్పులు డీజిల్ ధరలు విద్యుత్ ఛార్జీలు డీజిల్ ధరలు డీజిల్ ఎరిగిపోయినాయి మరి ఆయన తెలిసిన జనమంతా కూడా అల్లాడిపోతుంటే పట్టించుకున్న నాయుడు లేడు. ఇవన్నీ మీరు గమనించుకోండి అని చెప్పి పుస్తకం వచ్చాను. వినపడుతుందా? ఇప్పుడు రాజకీయాలు ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం, కానీ ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూడలేము. 80 రూపాయలు ఉండేటువంటి నీ నూనె నూనె ప్యాకెట్ 220 రూపాయలు చేశాడు. నువ్వు దోశ వేయాలంటే, నువ్వు తిరమాత వేయాలంటే, తాలింపు వేయాలంటే నీ కళ్ళెంటర్ నీళ్లు పడుతున్నాయి. 800 ఉండే గ్యాస్ బండను 1200 చేశాడు. 80 రూపాయలు ఉండే పెట్రోల్ ని 120 చేశాడు. ప్రతివాడు పని కోసం, పిల్లల కోసం, చదువుల కోసం ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. ఏమంటావు? ఆ మోటార్ సైకిల్ తో రోజు అతని మీద ఎంత భారం పడుతుందో చూడండి. ఈ రోజున ఆ రోజున చెప్పిన మాటలకి, ఈ రోజున చెప్పిన మాటలకి ఆ పొంతన వేరు చేసుకుని నడవాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనకి రాజధాని లేదు. 3 ముక్కలాట చేశాడు. జనాల మధ్యలో తగులు కేజాకోళ్ళకి ఇటు మనకి అటు గోతులు పొడ్చలేకపోతున్నాడు. 3 రాజధానులు కడతాడంట రోడ్లు. కూచింపూళ్ళు అయితే సిమెంట్ తార్ రోడ్డు అది. తార్ రోడ్డు మీద ఈ చవటల్లో గ్రావుల్ పోస్తున్నాడు. కళ్ళు కనిపించట్లేదా? తార్ రోడ్డు మీద ఎవరైనా బెజ్జం పెడితే, ఎవడైనా మెట్లు పోసి తారు పోస్తారు, ఎవరన్నా గ్రావుల్ పోస్తారా, మట్టి పోస్తారా? ఈ రకమైనటువంటి పరిపాలన ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాడ సారా పెరిగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మన హయాంలో సారా కాస్తే ఎంతమంది పార్టీ వాళ్ళైనా సరే వదిలిపెట్టేవడం కాదు. ప్రాణాలు పాడైపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇవాళ విచ్చలవిడిగా సారా అమ్ముతున్నారు. దాని సారా కారణం ముందు రేటు పెంచేసి, ముందు ఇప్పుడైతే వాటర్ బాటిల్ రేటు పెంచేశాడో జనం తక్కువ ఏదొస్తే తాగుతారు. తక్కువ కోసం తాగుతున్నారు, సారా మీద ప్రేమ కాదు. ఆ రకంగా మద్యం పెరిగిపోయి, సారా పెరిగిపోయి, విచ్చలవిడిగా ఎంత చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాడు 40-50 ఏళ్ళ లోపే తాగుడు అలవాటు ఉంటే విచ్చలవిడిగా తాలిబుట్టు నిలవట్ల. మీరు రోడ్లు అంటే అక్కడక్కడ ఫ్లెక్స్లు చూడండి,
చనిపోయిన వాళ్ళకి ఫ్లెక్స్ కడతారు. ఈ ఊరు కాదు ఆ ఊరు కాదు, మీ ఇష్టం వచ్చిన కదా రోడ్డు వెళ్తా, బస్సులో వెళ్తున్నప్పుడు కానీ ఆటో వెళ్తున్నప్పుడు కానీ చూడండి, ముసలా మొక్కవాడుగా చనిపోతుంది, వయసులో ఉన్నటువంటి కుర్రవాళ్ళు చనిపోతున్నారు తాగుడు వల్ల. ఎంత నష్టం అనిష్టం వస్తుందో ఈ రాష్ట్రానికి, మగవాళ్ళు లేని రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, ఆ కుటుంబం ఏమైపోతుంది, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు, చేసుకుని నమ్ముకుని వచ్చిన భార్య ఏమైపోతుంది, ఆ తల్లిదండ్రులను ఎవడు చూస్తాడు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం యొక్క పాలనా వైఫల్యాలు. ఏమంటావు మీ కష్టం మీరు చేసుకుంది ఎవడు పోషించడు, తెలుగుదేశం పోషించడు, వైఎస్ఆర్ పోషించడు, కానీ ఎంతో కొంత మీకు మేమున్నామనే ధైర్యాన్ని భరోసాని కల్పించడానికి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. 3,000 రూపాయలు ఇస్తానని పెన్షన్ అన్నాడా లేదా? వాళ్ళకి 2,500 ఇస్తున్నాడు, మళ్ళీ పెంచుకుంటా పోతాడా? పెంచుకుంటూ సన్న బియ్యం నా పేదోళ్ళు నన్ను ముఖ్యమంత్రిని చేశారు, వాళ్ళు రుణం తీర్చుకుంటా, నేను తినే సన్న బియ్యాన్ని నా పేదలందరికి పెట్టడమే నా ధ్యేయం అన్నాడు. ఒక్క సాలిడ్ అన్న పోసాడమ్మ. ఆ వ్యాను ఇక్కడ ఒక వ్యాన్ ఉంది, ఒకడు బియ్యం అమ్ముతున్నాడు ఇక్కడ డీలర్ దగ్గర. అలాంటి వ్యాన్లు కొనడానికి 550 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులతో కొన్నారు ఆ వ్యాన్లు, 550 కోట్లు. ఆ వ్యాన్ల యొక్క ఉద్దేశం కొన్న ఉద్దేశం ఏంటి, ప్రతి ఇంటి ముందుకి వెళ్లి ప్రతి ఇంట్లోనూ బియ్యం ఆడే ఇవ్వాలి లెక్క ప్రకారం. మీరు మీరు ఈ సెంటర్ లో పెడితే కీ అంటే మీరు రావడం కాదు బయటికి రాకూడదు, ఆడ చెప్పి లెక్క సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ రంజాన్ తోపాలేదు ఇప్పుడు. ఉచితంగా కరెంట్ ఇస్తాను ఒక్క ఎస్సీ కన్నా పెరిగిందండి కరెంట్ బిల్లు ఇచ్చాడేమో చూడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు నాటి వరకు 7 సార్లు పెంచాడు. 2019లో నీకు అదే ఫ్యాన్ ఉంది, అదే లైట్ ఉంది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు అదే ఫ్యాను అదే లైటు అదే టీవీయే మీ ఇంట్లో ఉంది, మీరేమో ఏసీ కొనుక్కోలే నా మాటేనండి. అప్పుడు బిల్లు చూడండి, ఇప్పుడు బిల్లు చూడండి, అప్పటికి ఇప్పటికి మీ మీద ఎంత భారం పెంచాడో మీకే అర్థం అవుతుంది. మేమేదో వాళ్ళ మీద పడదు కాబట్టి, వాళ్ళ పార్టీ వేరు కాబట్టి చెబుతున్నాం అనుకోవద్దు, ఎంత పెంచాడో మీకు అర్థం అవుతుంది. బిల్లు కట్టిపోతే మీటర్ తీసుకెళ్ళిపోతున్నారు, మా మీటర్ తీసుకెళ్ళిపోయాడండి. ఇప్పుడు నేను రెక్కల మీద కట్టుకునే వాళ్ళని ఇప్పుడు.